హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి, సో ఇక్కడ సెట్టింగ్స్లో చూసుకున్నట్టయితే సౌండ్ దగ్గర సో ఆడియో బ్యాలెన్స్ అని అయితే కనబడుతుంది కదా, ఈ ఆప్షన్ అనేది ఎలా యూజ్ చేయాలైతే చెప్తా. ఈ ఆప్షన్ వల్ల అయితే మనకి గేమ్ ఆడేటప్పుడు చాలా మంచి యూజెస్ అయితే ఉన్నాయన్నమాట. సో వాటన్నిటి గురించి కూడా ఈరోజు వీడియోలో చెప్తాను. వీడియోని చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మన ఛానల్లో అలా వస్తూనే ఉంటాయి. అలాగే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ ద్వారా రావాలి కాబట్టి గంట సింబల్ అయితే ఉంటుంది, దాన్ని అయితే ఎనీ టైం ఆల్లో పెట్టుకోండి. సో ఓకే, ఇప్పుడైతే ట్రైనింగ్ పెట్టి అయితే మీకు వివరిస్తా సో ఈ ఆప్షన్ అనేది ఎలా యూజ్ చేయాలని చెప్పేసి. ఈ ఆడియో బ్యాలెన్స్ ఆప్షన్ అనేది సో మీకైతే చాలా యూజ్ అవుద్ది అనమాట, మీ టీమ్మేట్స్ తో గేమ్ ఆడినప్పుడు కానీ లేదంటే మీ టీమ్మేట్స్ తో మాట్లాడినప్పుడు అయితే చాలా యూజ్ అవుద్ది. ఓకే, మనకైతే మొత్తానికి ట్రైనింగ్ గ్రౌండ్ లోకి అయితే వచ్చింది. సో ఇప్పుడు మనం ఆప్షన్ అనేది అయితే ఎనేబుల్ చేద్దాం. సో ఫస్ట్ గా ముందైతే మీరు గన్ సౌండ్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో గట్టిగా అయితే వస్తుంది కదా. ఇప్పుడు నేను ఫైర్ చేసిన దీని ఎఫెక్ట్ అయితే మీకేమీ తెలియదు. సో మైక్ అయితే ఆఫ్ లో ఉన్నప్పుడు అయితే దీని ఎఫెక్ట్ ఏం తెలియదు. సో ఇప్పుడైతే ఈ ఆడియో బ్యాలెన్స్ అనేది 61 అయితే ఎట్టాను కదా మైనస్. సో ఇప్పుడైతే మైక్ ఆన్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు దీని వల్ల యూజెస్ ఏంటంటే ఇప్పుడు మనం మన టీమ్మేట్స్ తో మాట్లాడుతున్నప్పుడు అయితే మన గేమ్ సౌండ్స్ ఉంటాయి కదా, ఇవైతే తగ్గిపోతాయి, టీమ్మేట్స్ వాయిస్ బాగా వినిపిస్తున్నట్టు. సో ఇదన్నమాట ఈ ఆప్షన్ వచ్చేసి. సో మీరైతే చూసుకోవచ్చు నేను ఎంత ఫైర్ చేసినా బాగానే అయితే వినబడుతుంది. ఓకే, ఇప్పుడు ఆడియో బ్యాలెన్స్ అనేది 100 పెట్టి చూద్దాం. సో అదే 30 పెట్టి చూద్దాం, సారీ. ఓకే, ఇప్పుడు మనం ఫైర్ చేసి అయితే చూద్దాం. సో ఫైర్ చేస్తే చూస్తున్నారు కదా ఈ విధంగా సౌండ్స్ అయితే వస్తాయి, మనకి టీమ్మేట్స్ వాయిస్ అయితే బాగా వినబడుతుంది. మీరు గేమ్ ఆడుతున్నప్పుడు అయితే చేంజ్ అయితే ఆటోమేటిక్ గా తెలుస్తుంది. సో ఏదన్నా దీన్ని అయితే ఎలా యూస్ చేస్తారో, సో చాలా సింపుల్. ఇప్పుడు మనం టీమ్మేట్స్ తో మాట్లాడుతున్నప్పుడు అయితే తగ్గించుకుంటే చాలు, సో మన టీమ్మేట్స్ ఒక వాయిస్ అయితే గట్టిగా వినబడుతుంది, ఇదైతే లో అవ్వే. ఒకవేళ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ లో అడగండి, సో నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తా. సో వీడియోకి లైక్ కొట్టండి, అలాగే షేర్ చేయండి, ఇదైతే అందరికి యూజ్ అవుద్ది. సో మీరు లైక్ అయితే కంపల్సరీ కొట్టాలన్నా, అప్పుడే అందరికి కూడా రికమెండ్ అవుద్ది. సో ఇది మరి. సో ఫైనల్ గా వీడియో అందరికి నచ్చిందని అనుకున్నా. సో ఇంకా లవ్ యూ గైస్, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి, ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు ఉంటా, మరి బాయ్.